గత రెండేళ్లుగా తెలుగు బుల్లితెరపై నవ్వులు పోయిస్తున్న బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్. ఈ ప్రోగ్రాం నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించారు. గురువారం నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ శుక్రవారం ఎపిసోడ్తో జబర్దస్త్లో తన జర్నీ ముగుస్తుందని చెప్పారు. తనకి ప్రతి గురువు శుక్రవారాలు చాలా ముఖ్యమైన రోజులని తెలిపారు నాగబాబు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్ తన ప్రయాణం కొనసాగిందని, ఈ ప్రయాణం మర్చిపోలేదన్నారు. నాకు నేనుగా జబర్దస్త్ నుంచి బయటకు వస్తున్నానని ఎప్పుడు అనుకోలేదని నాగబాబు పేర్కొన్నారు. బిజినెస్కు సంబంధించిన విభేదాల వల్ల బయటకు వచ్చాననే తప్పు ఇందులో ఎవరికీ తప్పు లేదన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన జర్నీ ఎలా మొదలైంది, ఎలా క్లోజ్ అయిందనే దాని తర్వాత రోజులలో చెప్తానని నాగబాబు పేర్కొన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మెమరీ, ఎందుకంటే జబర్దస్త్ యొక్క దీని తరఫున పాయింట్ ఆఫ్ నుంచి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు. ఏదైనా ఉంటే జబర్దస్త్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాను తప్ప ఇప్పుడు జబర్దస్త్కి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడలేదు. బట్ మై జర్నీ టువర్డ్స్ జబర్దస్త్ విల్ బి ఫినిష్డ్ ఫ్రమ్ టుడే అండ్ టుమారో. సో ఇది ఒక రకమైనటువంటి హ్యాపీ జర్నీ అని చెప్పొచ్చు, ఒక రకమైనటువంటి ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇక రేపు శుక్రవారం వచ్చే ఎపిసోడ్ తోటి నేను జబర్దస్త్లో కనిపించడం లేదు. అయితే ఒకటైతే నేను తెలుసుకోగలను, జబర్దస్త్లోంచి నేను నాకు నేనుగా మానేసేటువంటి పరిస్థితి వస్తా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఒక ప్రోగ్రామ్ అయితేనేమి, ఒక జర్నీ అయితేనేమి, ఒక మనిషి ఏదైనా ఎక్కడో చోట ఎండ్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ ఎండ్ కాకముందే నేను నా జర్నీని విత్ జబర్దస్త్ ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది, ఎండ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ ద సేమ్ టైం మెమరీ, ఎందుకంటే జబర్దస్త్